హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జ్యోతిష్ కళ ఎన్నికల జ్యోస్యం ఎవరు ఏం చెప్పారంటే, ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మే 13నే ముగిసింది. అయితే దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు అన్ని విడతల్లోనూ పూర్తయిన తరువాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించుకోవచ్చనే నిబంధన ఉండడంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఈ పోల్స్పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పుడు చివరి విడత పోలింగ్ ముగుస్తుండటంతో ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలు కాబోతోంది. ఆ సంగతి అలా ఉంటే ఎగ్జిట్ పోల్స్ విషయంలో ఎన్నికల కమిషన్ నుంచి నిబంధనలు ఉన్నప్పటికీ జ్యోతిష్కుల పోల్స్కి ఎటువంటి నిబంధనలు లేకపోవడంతో ఇన్ని రోజులు వారి అంచనాలు హల్చల్ చేశాయి. ప్రధానంగా ఈసారి 2019 తరహాలో ఫలితాలపై ఎలాంటి క్లారిటీ లేకుండా వార్ వన్ సైడ్ అనే కామెంట్లు వినిపించకుండా ఎక్కడ చూసినా టఫ్ ఫైట్ అనే చర్చ తెరపైకి వచ్చిన పరిస్థితి. ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందనేది బల్లగుద్ది చెప్పలేని స్థితి అని అంటున్నారు. దీంతో జ్యోతిష్కుల పోల్స్ పైన ఆసక్తి నెలకొంది. ఇదే సమయంలో ఇప్పుడు జ్యోస్యాలు చెబుతున్న వారు గతంలోనూ ఫలితాలతో పాటు పలు విషయాలపై చెప్పిన ఫలితాలు నిజమవ్వడంతో వారి అంచనాలపైన ఆసక్తి నెలకొంది. వీరిలో ప్రధానంగా గోదావరి జిల్లాల వారు ఉండడం గమనార్హం. అవును, సాధారణంగా ఏపీలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు గోదావరి జిల్లాల ప్రజానీకం ఎటువైపు ఉన్నారనే విషయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతూ ఉంటుంది. ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లోని 34 స్థానాలు ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక పోషిస్తాయని చెబుతూ ఉంటారు. ఇక్కడి నుంచే వేవ్ అనేది క్రియేట్ అవుతుంటుందని కూడా పలువురు అభిప్రాయపడుతూ ఉంటారు. ఈ సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురానికి చెందిన ఉపదృష్ట నాగాదిత్య ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలపై జ్యోతిష్యం చెప్పారు. వంశపారంపర్యంగా ఈ రంగంలో ఉన్నవారు అనేక మంది సినీతారులకు కూడా జాతకాలు చెప్పారు. ఈయన అంచనా ప్రకారం ఏపీలో కూటమికి 135 సీట్లు వచ్చే అవకాశం ఉండగా వైసీపీకి ఎదురేత తప్పదు. ఇదే క్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడానికి చెందిన కప్పగంతు శ్రీరామకృష్ణ శర్మ ప్రముఖ జ్యోతిష్యులుగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. తరతరాలుగా జ్యోతిష్యం చెప్పడం, పంచాంగం రాయడంలో వీరు నిష్ణాతులని అంటుంటారు. ఈ క్రమంలో తాజా ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆయన వైసీపీ 106 స్థానాల్లో విజయం సాధిస్తుందని వెల్లడించారు. ఇక సెలబ్రిటీస్ జ్యోతిష్యుడిగా పేరు సంపాదించుకున్న వేణుస్వామి కూడా ఈ ఎన్నికల ఫలితాలపై గత కొన్ని రోజులుగా పలు యూట్యూబ్ ఛానల్స్లో జ్యోతిష్యం చెబుతున్నారు. ఇందులో భాగంగా ఏపీలో వైసీపీ గెలుపు ఖాయమని, మరోసారి జగన్ సీఎం అవుతారని ఆయన బల్లగుద్ది చెబుతున్నారు. మరి వీరి జ్యోతిష్యాల్లో ఎవరి జ్యోస్యం ఎంతవరకు నిజమవుతుందనేది వేచి చూడాలి.